హలో గైస్ దిస్ ఈజ్ లావణ్య వెల్కమ్ టు సెగ్యామా స్టడీస్ ఈరోజు మనం సిపి గెట్ ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ అయితే వచ్చాయన్నమాట వెబ్సైట్లో సో నేను మీకు ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉందనేది అయితే క్లియర్గా చెప్తాను ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా అయితే చూసే ప్రయత్నం చేయండి అండ్ వీలైతే లైక్ చేయండి నచ్చితే సో మనం స్టార్ట్ చేద్దాం డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ సిపికే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఇలా ఉంది అనమాట ఎప్పటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి అని థర్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి ఈ మంత్ థర్టీ నుంచి థర్టీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎప్పుడు ఉంటాయి అంటే షిఫ్ట్స్ నైన్ థర్టీ టు లెవెన్ వరకు మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి వన్ టు టూ థర్టీ మూడో షిఫ్ట్ వచ్చేసి ఫోర్ థర్టీ టు సిక్స్ వరకు అయితే మూడో షిఫ్ట్ మూడు షిఫ్టుల్లో అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుంది సో ఇక్కడ థర్టీ రోజు ఏం ఎగ్జామ్ ఉంటుంది అంటే మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఎంఎస్డబ్ల్యూ ఎగ్జామ్ అయితే ఉంటుంది మార్నింగ్ షిఫ్ట్లో అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వచ్చేసి ఎంఎల్ఐబి వన్ ఏసీ టూ ఇయర్స్ అండ్ బిఎల్ఐబి ఫస్ట్ ఏసీ ఫస్ట్ ఇయర్ అని ఉంది సో ఇంకొక ఎగ్జామ్ ఏంటంటే ఏసీ ఫస్ట్ ఇయర్ అని ఉంది సో ఈ ఎగ్జామ్ అయితే మధ్యాహ్నం సెక్షన్లో అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ చూడండి ఎంఎస్సీ జోగ్రఫీ ఎగ్జామ్ అయితే మూడో షిఫ్ట్లో అయితే జరుగుతుంది ఈవినింగ్ షిఫ్ట్లో అయితే జరుగుతుంది అనమాట అండ్ సెకండ్ డేట్ రోజు అంటే జూలై సెకండ్ రోజు ఎగ్జామ్ ఏం జరుగుతుంది అంటే ఎంఏ హిస్టరీ ఎగ్జామ్ అండ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ వచ్చేసి మార్నింగ్ షిఫ్ట్లో అయితే జరుగుతుంది ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వచ్చేసి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఎంఎస్సి బీసీఈ ఎస్ఎఫ్ ఎస్ఎఫ్టీ జి అండ్ ఎం అనే ఎగ్జామ్ అయితే మనకు మధ్యాహ్నం షిఫ్ట్లో అయితే జరుగుతుంది అండ్ ఈవినింగ్ షిఫ్ట్లో వచ్చేసి ఎంఎస్సి కెమిస్ట్రీ ఫార్మా సెక్యూటికల్ కెమిస్ట్రీ అండ్ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ అనమాట సో ఇది ఇది వచ్చేసి ఈవినింగ్ షిఫ్ట్లో అయితే మూడో షిఫ్ట్లో అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ జూలై థర్డ్ డేట్ రోజు ఏం ఎగ్జామ్ జరుగుతుంది అంటే మార్నింగ్ షిఫ్ట్లో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎంఎస్సీ జువాలజీ ఎగ్జామ్ అయితే జరుగుతుంది అండ్ మధ్యాహ్నం సెక్షన్లో ఎంఏ హిందీ ఎంఏ సాంస్క్రిట్ అండ్ ఎంఏ ఉర్దూ ఎగ్జామ్ అయితే జరుగుతుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ షిఫ్ట్లో వచ్చేసి ఎంఎస్సీ సెరిక్యూ సెరికల్చర్ కల్చర్ అని ఉంది సో ఇదైతే ఈవినింగ్ షిఫ్ట్లో అయితే జరుగుతుంది థర్డ్ జూలై రోజు అనమాట సో ఫోర్త్ జూలై రోజు ఏం జరుగుతుంది అంటే ఎంఏ ఎకనామిక్స్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది మార్నింగ్ షిఫ్ట్లో ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వచ్చేసి ఎంఏ తెలుగు జరుగుతుంది అండ్ ఈవినింగ్ షిఫ్ట్లో వచ్చేసి ఎంఎస్సి సైకాలజీ అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుందనమాట అండ్ ఇక్కడ ఫిఫ్త్ డేట్ రోజు జూలై ఫిఫ్త్ డేట్ రోజు ఏం ఎగ్జామ్ అంటే ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎంఎస్సీ జువాలజీ మార్నింగ్ షిఫ్ట్లో అయితే జరుగుతుంది ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వచ్చేసి ఎంఎస్సి ఫిజిక్స్ ఎంఎస్సి బయోటెక్నాలజీ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ అనమాట సో ఇది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ షిఫ్ట్లో అయితే జరుగుతుంది ఈవినింగ్ షిఫ్ట్లో వచ్చేసి ఎంఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంబీఏ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ అయితే మనకి ఈవినింగ్ షిఫ్ట్లో అయితే జరుగుతుంది అండ్ జూలై సిక్స్త్ రోజు ఏం ఎగ్జామ్ ఉంటుంది అంటే ఎంఎస్సి బయోటెక్నాలజీ ఉంటుంది ఎంఎస్సీ సైక ఎంఏ సైకాలజీ ఉంటుంది ఎంఏ ఎకనామిక్స్ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే ఫస్ట్ షిఫ్ట్లో అయితే జరుగుతుంది సెకండ్ షిఫ్ట్లో వచ్చేసి ఎంఏ ఇస్లామిక్ స్టడీస్ అండ్ మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ ఎంఏ ఆర్యం అంటాం సో ఇదైతే ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో అయితే ఈ రెండు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అండ్ ఇక్కడ ఈవినింగ్ షిఫ్ట్లో వచ్చేసి ఎంఏ సోషియాలజీ ఎగ్జామ్ అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి సెవెంత్ జూలై రోజు ఏం ఎగ్జామ్ అంటే ఎంఏ ఫిలాసఫీ ఎగ్జామ్ ఉంటుంది మార్నింగ్ షిఫ్ట్లో ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వచ్చేసి ఎంఏ లింగ్విస్టిక్స్ అని ఉంది సో ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఈవినింగ్ అయితే షెడ్యూల్స్ అయితే ఏం లేవు అనమాట అండ్ ఇక్కడ జూలై నైన్త్ రోజు వచ్చేసి జూలై నైన్త్ రోజు ఎం ఎగ్జామ్ ఉంటుంది అంటే మార్నింగ్ షిఫ్ట్లో ఎంకామ్ అండ్ ఎంఎస్సి బోర్ట్ని ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వచ్చేసి ఎంఎస్సి స్టాటిస్టిక్స్ అండ్ ఎంఎస్సి న్యూట్రిషన్ డైటిక్స్ అని ఉంది సో ఈ ఎగ్జామ్ అయితే ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఇవి రెండు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ షిఫ్ట్లో ఎంఏ ఏహెచ్ హెచ్సిఏ అని ఉంది ఈ ఎగ్జామ్ అండ్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అనేది మాత్రం ఈవినింగ్ షిఫ్ట్లో అయితే జరుగుతుంది అండ్ ఫైనల్గా ఏంటంటే టెన్త్ రోజు టెన్త్ జూలై రోజు ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఎగ్జామ్ మార్నింగ్ షిఫ్ట్లో జరుగుతుంది అండ్ ఎంఏడి ఎంపీఏడి అనే అనేసి మధ్యాహ్నం షిఫ్ట్లో అయితే జరుగుతుంది అండ్ మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్ ఎంటీఎం అంటాం సో ఎంఎస్సి జియో ఇన్ఫర్మేటిక్స్ అనేది ఈ ఎగ్జామ్ అయితే ఈవినింగ్ షిఫ్ట్లో అయితే జరుగుతుంది ఇక్కడ ఒక నోట్ చూడండి దేర్ ఈజ్ నో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ ది సబ్జెక్ట్స్ ఎంఏ అరబిక్ కన్నడ మరాఠీ పర్షియన్ అండ్ థియేటర్ ఆర్ట్స్ అనేది ఎగ్జామ్కి అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే లేదు అనేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అనమాట సో ఇది న్యూ షెడ్యూల్ గురించి సో సిపి గేట్కి ఎవరైతే అప్లై చేస్తారో దాన్ని డేట్స్ ఏ రోజు ఎగ్జామ్ ఉంది అనేది చూసి మాత్రం వెళ్ళొచ్చు సో ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్